अंड वाईएस जगन परिपालन प्रशांत उसे बैठ ये कोर्ट लायर जडीलू ये मेधावी वर्ग पत्रिकल सांबशिवराव उन्ना जगन इमीडियट राष्ट्र प्रभुत्वाने रद्दु चेसेसी जगन निमिषाल जैल्लो टीवी पै सांबशिवराव अंट अदि एंत दारुणं गवर्नमेंट 151 सीट्ल प्रजलु गेलुपिंचुकोनि प्रजलु एन्नुकोनि प्रशांतंगा उंटे वीडिकेम दुर्दा वीडिकेम नष्टं नष्टं चेप्पारंडि ఐన తరపున మేము మాట్లాడతాం సాంబశివరావు నన్ను ఇచ్చాడు మీటింగ్ నాకు బీపీ వచ్చి పడిపోయా నేను ఎందుకంత నీచాతి నీచంగా మాట్లాడతాడు ఏం కలాపం చూసుకొని మాట్లాడుతున్నారు ఈ పత్రిక వెళ్ళొద్దా సీ పబ్బవారి చెప్తాడు ప్రబ్బవారి వాడు ఓడి ఎందుకు ఓడిపోయాడు బజార్లను తిరుగుతున్నాడు పారంబోగేతవయ్య మా అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేడు వాడికి ఎందుకు ఓటేసామని ఏడిశారు పబ్బవారిని మన రాష్ట్రం ఎడగొట్టేటప్పుడు మార్షల్స్ పేకెట్ బయటికి గెంటేసి తాళాలు వేసి గీతలు గీశారు ఒక ఎంపీగా ఇడి ఏడ్చుకొని బయటికి వచ్చి రామ మైదానం దగ్గరికి వచ్చి మీటింగ్ అరేంజ్ చేస్తున్నాడు అక్కడ దన్నులు తిని వచ్చి ఇక్కడ మీటింగ్ ఎందుకు పబ్బవారికి ఇక్కడ మీటింగ్లో జనం ఏం చేస్తారో రాత్రి ఖాళీ చేసి పోదామని మేమంతా బెడ్ బెడ సదురుకుంటున్నాం మా దగ్గరికి వచ్చి చెప్తే ఏం చేస్తాడు ఇటువంటి సమర్థ అసమర్థత వాళ్ళందరూ ముందు రాజకీయాల్లో ప్రవేశించడం మంచి వాళ్ళని దూషించడం ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజల మనసులు పాడు చేయటం మరి ఈ చీడపురుగులకి ఏంటి దీనివల్ల లాభం జగన్ పరిపాలనలో పబ్బవారి ఆక్రమించుకున్న పారంభోగ స్థలాలన్నీ రికవర్ చేశారు వైజాగ్లో దానికి జగన్ ఏం చేస్తాడండి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది మేము ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసాం 40 ఏళ్ళు మాకెవడూ ఏమీ చెప్పలే మా డ్యూటీలు మేము నిబ్రయంగా చేసుకున్నాం తప్పు చేసినోళ్ళు ముడ్డి మీద తిన్నాం మంచోళ్ళని మెచ్చుకున్నాం కోట్లు రెవెన్యూ సంపాదించి పెట్టాం గవర్నమెంట్కి గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రతి చర్యకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ విషయం కూడా వీళ్ళు మర్చిపోయి అన్నీ జగన్ 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 ఏంటి జగన్ పిచ్చి పట్టుకుంది వీళ్ళందరికీ చాలా దుర్మార్గం చేస్తున్నారు వీళ్ళు ఒక్క జగన్ వీళ్ళు ఏం చేయలేరు కాకపోతే ప్రజలు బుర్రలు తినేస్తున్నారు జగన్ ఎలా జైలుకు పంపించారండి మేధావులు అంజకొడికలందరికీ తెలవదా అనుమానాస్పదమైనటువంటి పత్రాల మీద సోనియా గాంధీ శంకర్రావుతో కాగితం పెట్టించి అదేంటి అనుమానాస్పదమైన కాగితం రిపోర్టర్ ఎవరు లేడు మా కోట్లు తీసుకున్నాడు జగన్ చర్య తీసుకోండి అని చెప్పేవాడెవడు ఇంతవరకు లేడు ఆడు చంద్రబాబు గారు పరమ దుర్మార్గుడు నీచుడు చీడపురుగు దేశానికి వీడు మన రాష్ట్రంలో పుట్టటమే దరిద్రం ఎందుకంటే వ్యవస్థలు మొత్తాన్ని నాశనం చేశాడు ప్రజల బుర్రలు డొల్చేస్తున్నాడు మొన్న ఓడిపోయిన కాడి నుంచి ప్రజలు ప్రశాంతంగా ఉండటం లే ప్రజలు జగన్ వల్ల సుఖపడుతున్నా వీళ్ళు జగన్ పెట్టి ఇబ్బందులకి ప్రజలు బుర్రలు చెడిపోయి ఒడిగిపోతున్నారు భయపడిపోతున్నారు మా జగన్ ఏమైపోతాడు మా జగన్ ఏం చేస్తారో అమ్మో ఏంటి జగన్కి ఇంతమంది శత్రువులు అమ్మో అమ్మో అని భయపడిపోతున్నారండి కొంతమందికి అయితే బీపీలు వస్తున్నాయి నేను కళ్ళతో చూసా ఇది అబద్ధం అనుకున్న ఎదవెవడని ఉంటే నా ముందుకు రమ్మనండి జగన్కి కాగితాలు పెట్టారు ఏమండి ఎవరు పెట్టారు చిదంబరం కాళ్ళన్నీ మొడ్డలు గుడిశాడు చంద్రబాబు ఇన్ని జైలుకి పంపించారు ఆయన జైలుకి వెళ్ళాల్సిన నేరాలు ఏమున్నాయి ఆర్థిక నేరాల్లో జైలు ఎందుకు అతనికి డబ్బు కావాల్సింది వీళ్ళు అపహరించింది 100 అయితే ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి డబ్బు రికవర్ చేయండి ఫైన్ వేయండి ఆర్థిక నేరాలకి నేరం మేము పట్టుకున్నాం ఆర్థిక నేరస్తుంది 500 ఎగదిగినోడికి 500,000 కట్టించాం రుజువులు ఉన్నాయి అది ఆర్థిక నేరం అది జైలు పెట్టారు అయిపోయింది జగన్ ఏ పని చేసినా ఏ మంచి కాగితం చేసినా ఎవరితో మాట్లాడినా అయ్యో కేసులున్నాయి వాటి కోసం వెళ్ళాడు రేపు లేదు ఎల్లుండి జైలుకి వెళ్ళిపోతాడు జైలుకి వెళ్ళాల్సిందే ప్రజలు భయపడిపోతున్నారు వీళ్ళెవరండి ఇవి చెప్పడానికి జగన్ జైలుకి వెళ్ళాలో మేడ మీద ఉండాలో కోర్టులు చెప్పాలా కోర్టులు ఎందుకు చెమ్మి చూరుకుంటున్నాయి కోర్టు తీర్పులు ఎదవలా చెబుతుంటే కోర్టులు ఎందుకు చేస్తున్నాయి కలుగు చేసుకోవద్దంటే
కోర్టుల కేసులు పెండింగ్లు ఉన్నాయి నా మీద. నేను జైలుకి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్న ఏదోలందరూ పోగడం ఏంటి? జైలుకి వెళ్ళిపోతాను, ఊరేస్తారు కోర్టు ఇష్టం. అది చెప్పిందా కాగల? ఈ విధవులకి ఎందుకు తొందర? రేపు వెళ్ళిపోతాడు జైలుకి. అయిన తర్వాత ఆయన చెల్లెమ్మ వచ్చేస్తుంది, అయిన తర్వాత ఆయన తమ్ముడు వచ్చేస్తాడు. అడిగి తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. ఏంటి ఈ దుష్ట ప్రచారం? ఇంత భయంకరమైన ప్రచారాన్ని జగన్ మీద చేయడం ధర్మంగా లేదండి. ఈ మేధా వర్గాలందరికీ ఏ కాగితం పెట్టినా ఈయన కేసులున్నాయనే పెట్టాడంట. సుప్రీంకోర్టు కాగితం పెట్టాడు పబ్లిక్గా ఆయన మీద, రమణ మీద. ఆయన కొన్న నిజము, వాస్తవాలు అన్నీ నిజమే. కాదన్నారు వదిలేయండి. మీరు కాదన్నారు కాబట్టి కాదు. ఇక్కడ జరిగిందా లేదంటే జరిగింది. అయితే మీరు కాదన్నారు, వదిలేసాం. దాని మీద అదిగో ఆయన మీద 18 కేసులు ఉన్నాయి. అందుకని కోర్టులు అంటే అతనికి విరోధం. కోర్టులు ఈరోజు ఏ కోర్టుకు విరోధంగా వెళ్ళాడు? ఏ కోర్టు మాట కాదన్నాడు? ఒక్కటి చెప్పానండి, విమర్శించే విధవల్ని ఒక్కటి చెప్పానండి, ఏ కోర్టు మాట ఆయన కాదన్నాడు? ఏ కోర్టుకు విరోధంగా వెళ్ళాడు? కోర్టులకు విరోధం. కోర్టులు లెక్క చేయడు, జడ్జీలు లెక్క చేయడు. ఏంటి ఏం లెక్క చేసేదంటే? ఎవడ్డూటాడు చేసుకుంటాడు. ఒకడికొకడు లెక్క చూసేది ఏంటండి? ఒక ప్రైమ్ మినిస్టర్, ఇదివరకే ఇది ముఖ్యమంత్రులు కొన్ని వందల మందిని చూసాం. ఎవరినన్నా మీరు ఎవరన్నా ఎలా ప్రశ్నించారా? ఒళ్ళు బలిసిపోయింది, గుళ్ళు బలిసిపోయింది. ఏంటో ప్రైమ్, ఆయన ఎవరన్నా తిట్టాడా? నిన్ను తిడితే నువ్వు తిట్టు. టీవీపై మూర్తి ఉన్నాడు, మూర్తి అలాగే వాగుతాడు. రాధాకృష్ణ ఉన్నాడు, వాడు మరీ దరిద్రంగా వాగుతాడు. వీళ్ళకి ఎందుకు ఈ వాగుడు? ఈ వాగుడు వల్ల జగలు వెంట్రుకు ముక్క తీయలేరు సరికదా? ఆయన వెంట్రుకు ముక్క భయపడటంలే. ఆయన తిట్టినోళ్ళు కూడా ఆయన ఒక్క మాట ఎదురు చెప్పటంలే. ఎందుకు అవన్నీ అతను గొరిగిపారదగిన ఏక ముక్కల కింద ఎక్కడుతున్నారు వీళ్ళ మాటలు? ప్రజలు భయపడిపోతున్నారండి, నేను అది బాధపడుతున్నాను. నేను సరే అమరావతి రైతుల ఉద్యమం ఒకవైపు ఉన్నా సరే, గుంటూరు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి మంచి మెజారిటీ వచ్చింది. ఎందుకు వేశారు? ఈ విధవలకు బుద్ధి ఉందా? ఏమండి జగన్ వెళ్ళి అక్కడ వేసాడా? ప్రసారం చేశాడా? నాకు వెయ్యండి అమ్మా ఓట్లు అని అటు అల్ల. చంద్రబాబు వెళ్ళాడు, చంద్రబాబు కొడుకు వెళ్ళాడు. ఆడి దగ్గర ఉన్న దుష్ట సతీష్ఠం విధవలందరూ వెళ్ళి ప్రచారం చేశారు. వేశారు వాళ్ళకి ఓటు? వాళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారండి? ప్రజాభిప్రాయానికి మించిన అభిప్రాయం ఏముంది? సుప్రీంకోర్టు అయినా సరే ప్రజాప్రాయం ఆమోదించాలా? సుప్రీంకోర్టు కంటే పవర్ఫుల్ ప్రజాభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయమే ఫైనల్ జడ్జిమెంట్. ఏదంటే ప్రజా నిర్ణయం. ఈ సూత్రాలు అలా తెలియవా? ఈ మేధా వేధవులకి ఈ సూత్రం తెలియదా? ప్రజాభిప్రాయమే ఫైనల్ అని. ఈవేళ నన్ను ప్రజలంతా రాష్ట్రపతిగా అనుకుంటే నేను రాష్ట్రపతినే. నాకు వీళ్ళందరూ మొక్కాల్సిందే, ఇవ్వాలంటే ప్లాట్ఫారం మీద ఉన్నా. ప్రజాభిప్రాయం అంత నిర్దిష్టమైనటువంటి ప్రజాభిప్రాయాన్ని రాజ్యాంగానికి ముడిపెట్టి రాజ్యాంగాన్ని అధికరించాడు. రాజ్యాంగం ప్రకారంగా ఏం రాజ్యాంగ ప్రకారంగా చేయలేదు. భూములు ఇస్తుంటే కోర్టుకు పోయి ఆపావు. కోర్టుకి ఏం లాభం అండి భూములు ఆపడం వల్ల? భూములు ఆపడం వల్ల ఎవరు నష్టపోయారు? నా సొత్తు నేను పంచుకుంటున్నాను. గవర్నమెంట్ సొత్తు గ్యాదర్ చేసింది, పేద ప్రజలకు ఇస్తున్నాడు. దాంట్లో ప్రతిపక్షవాడికి ఏం నష్టం? పెట్టే కూట్లో ఇసుక తెగితే దాన్ని ఎస్ అంటారా కోర్టులు? అది న్యాయం అంటారా? ఎంతమంది ప్రజలు ఏడుస్తున్నారు? ఇది కోర్టులకు అవమానం కదా? ఏమండి రమ, ఈయన మన ఎవరో ఆర్టిస్టు మన ఒక దీంట్లో కాల్చేశారు 10 మందిని. ఎవరు అతను? ఎవరే ఆర్ట్ డాక్టర్ గారు రమేష్. 10 మందిని చంపేశాడు. అందరం చూసాం, శవాళ్ళు మోశారు చిత్ర విచిత్రంగా. ఒక కాశీ మదిలి కథలా చూసాం. పోలీసులు అది రిపోర్ట్ పెడితే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాడిని విచారించొద్దు, ఆయన్ని ముట్టుకోద్దు. మరి ఎవరిని నిన్నా ఆ జడ్జిని పట్టుకోవాలా? నేను దొంగతనం చేస్తే నన్ను పట్టుకోవద్దు, జడ్జి పిల్లక పట్టుకోవాలా? ఏంటండి ఈ సిద్ధాంతం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ మేధావులంతా ఆ దేశాన్ని? ప్రతివాడు రాజకీయ కాంక్ష. మోడీ ఉన్నారు, ఇంతకుముందు భాజపా వాళ్ళు పరిపాలించారు, ఇంత దుర్మార్గం లేదు. బీజేపీ మోడీ ఇప్పుడు ఎంత కుట్ర పడుతున్నాడు ఆంధ్ర, ఏది మనకు
ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి దేవుడి కింద మొక్కాడు. మా దేవుడు భక్తులమే, మేము కుంకుమ కూడా చెరగనియు మహాభక్తులు అన్నాడు. సాక్షాత్ తిరుపతి దేవుడి దగ్గర చెప్పాడు, మీకు ప్రత్యేక హోదా ఇస్తానని. ఎగదెంగాడుగా, నేను చెప్తాను ఎగదెంగమని. అది నీ ధర్మం, నువ్వు పాటించాలిగా. నా సంఖ్య ఎందుకు నాకే? వీడు వద్దంటే నువ్వు వద్దంటావేంటి? వీడు వద్దంటాడు ఈ దుర్మార్గుడు. ఎవరు? మా చంద్రబాబు. వీడు వద్దంటే నువ్వు ఎగదెగుతావా? నేను నీ ప్రజలతో దిగిపో అంటే దిగిపోతావా? అసెంబ్లీలో చెప్పావు. నెల్లూరు వాడు ఉన్నాడు, ఎవడో వాడి పేరు వెంకయ్య నాయుడు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఇస్తాం. ఏ అల్లం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? అడికి ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, దేవుడు లేరా? ఒకడు చెప్పేది ఏంటండి అడికి? అడి ఏం చెప్పాడు? వాడి నోటితో చెప్పాడు. 5 కాదు 10 ఏళ్ళు ఇస్తాం, 2 చేతులు పైకెత్తి చెప్పాడు. లక్షలాది ప్రజలు చూస్తున్నారండి ఈరోజు. ఇటు కమ్యూనికేషన్ వల్ల ఇన్నాళ్ళ మనం ఒక చోట గోడ అడ్డు ఉంటే తెలిసేది కాదు, ప్రపంచమంతా అరిచేతిలో ఉంది. ఏ మంచోడు, ఏ మంచి పంచి. చంద్రబాబుది బుద్ధి తప్పు. హోదా వద్దని చెప్పడానికి ఈడు ఎవడండి ప్రజల తరపున? వాడు వద్దంటాడు. ఈవేళ మనల్ని అందరిని ఉరిదీసేయమంటాడు, తీసేస్తాడా ఆడు? పద్ధతి ఏంటి? అసెంబ్లీలో మీరు పార్లమెంటు మర్యాద ఏముందండి? భికారేదోలు పాలిస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇప్పుడు పార్లమెంట్ని. పార్లమెంట్లో 150 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి షరతుల్ని తీసేశారు. కాంగ్రెస్ 150 సంవత్సరాలు పరిపాలించి హోదా ఇస్తానన్నారు, అన్నీ చెప్పారు, ఇస్తామన్నారు, వచ్చారు పైకి. ఈయన వద్దన్నాడు, నా స్వార్థం కోసం నేను వద్దన్నానండి. డబ్బులు ఇస్తే దిగడానికి వీలు, హోదా ఇస్తే నీ కంపెనీకి ఎగ్జంప్షన్ ఇవ్వాలా, యాజ్ పర్ రికార్డెడ్గా జరుగుద్ది, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ అజమాయిషి ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ అజమాయిషి ఉంటుంది, పెట్టుబడి అకౌంట్ అజమాయిషి ఉంటుంది. ఈ అజమాయిషిలోంచి ఆడికి లాభం లేదు. ఒక్కసారి నాకు హోదా వద్ద గాడిద గుడ్డు వద్దు, నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే నువ్వు ఎలా ఒప్పుకున్నావు? పార్లమెంటు మాట ఎలా తీసేసావు? ఇచ్చావు, అదేమన్నా జరిగిందా? నువ్వెన్ని అబద్ధాలు, వెంకయ్యనాయుడు ఎన్ని అబద్ధాలు ఆడారు? ఏ ఆంధ్రులు అంటే అంత దరిద్రులుగా కనబడుతున్నారా? పెదవులు మీరు మీ ఏ ప్రజల్ని అయితే ఆలోచించి పరిపాలనలోకి వచ్చారో మీరు ఆ ప్రజలకు మహా దుర్మార్గం చేస్తున్నారు. ఏ రొమ్ము పాలు తాగారో ఆ రొమ్ములు పట్టుకుంటున్నారు ఈరోజు. సరే, ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హోదాని తీసుకురావాలని ఏమండి? అది తప్పు కాదు. నేను తెస్తాను డబ్బు. 23 మంది నాకు పార్లమెంట్ వాళ్ళు గెలిస్తే నేను హోదా తెస్తా. ఈయన ఏమనుకున్నాడు? వాళ్ళకి ఏదన్నా అవసరం అవుద్ది పార్లమెంట్ మెంబర్లు, మనం సపోర్ట్ చేసి గవర్నమెంట్ని నిలబెట్టి మనం హోదా మనం తెచ్చుకుందాం అనుకున్నాడు. అది ఏం తప్పు? జరగకముందు చెప్పాడు. ఏం జరిగింది? ఆయనకు మితిమీరిన వచ్చేసారు. మన అవసరం లేకపోయింది. అవసరం లేకపోతే ఖండించి వచ్చా? జగన్ తేవడం ఏంటండి? ఈ హోదాలో జగన్కి ఏం సంబంధం అండి? హోదా ప్రమాణ పత్రాలు జగన్ ఏమన్నా ముట్టుకున్నాడా? అందులో జగన్ సంతకం పెట్టాడా? అందులో జగన్ మాట్లాడాడా? ఈరోజు అందరూ చెడదగిందంతా జగన్ నెత్తి మీద పోస్తారా? హోదాల గురించి మాట్లాడింది వెంకయ్యనాయుడు, బీజేపీ మన మోడీ, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా, రాజీవ్ గాంధీ, దేశాధినేతలు హోదా గురించి మాట్లాడారు. చంద్రబాబు ఎంత చేశాడు? హోదా ఉద్యోగ హోదాకి వెళ్ళిన స్టూడెంట్స్ ఫైల్స్లో రాసేస్తానన్నాడు, అరెస్ట్ చేస్తానన్నాడు, ఫ్యామిలీలకి వార్నింగ్ ఇచ్చాడు, మీ పిల్లలు ఇంట్లో పెట్టండి, హోదా గురించి బయటకు వచ్చే చదువులన్నీ రెడ్డింగ్తో గీసేస్తానన్నాడు. అమ్మమ్మ ఎంత దుర్మార్గం ప్రకటన చేశారండి. వాడు ఎందుకు ఇలా సమర్థిస్తున్నారు? 18 కేసులు స్టే, సంవత్సరాల తరబడి చంద్రబాబు గురించి రాష్ట్రం మొత్తం ఎందుకు వణుకుపోతుంది? అసలు ఆ మంత్రం చెప్పమనండి ఎవరినన్నా. ఆ మంత్రం తెలియక జనం చస్తున్నారు. ఎదురుదాడి, నువ్వు దొంగోడని పట్టుకుంటే నువ్వు ఇద్దరు దొంగలు పట్టుకుంటే 10 మంది దొంగలు తయారు చేసి చేయలేదండి ఆడికి ఏం తెలియదని చెప్పిస్తున్నాడు. కోటానుకోట్లు, 4.5 కోట్లు, 4.5 లక్షలు, 5 లక్షల కోట్ల ఆస్తి ఉందని లెక్కేస్తున్నారు మేధావులు. మరి అది ఖర్చు అయిందాక ఆడు
చేస్తాడు ఏం చేయాలనుకుంటే చేస్తాడు. ఎవరి దగ్గర డబ్బు ఉందనుకోండి, ఒకటి ప్యాకెట్ ఆడతాడు, ఒకటి తాగుతాడు, ఒక మొండలకు పెడతాడు, ఒకటి రాజకీయం పెడతాడు, ఒకటి దాన ధర్మాలు చేస్తాడు, ఒకటి గుళ్ళు గోపురం కడతాడు. ఈ విధవ దగ్గర కోటాను కోట్లు డబ్బు ఉంది. అది ప్రజా వ్యతిరేకం కోసం, ప్రజలు ఏది ఎదురుదాడి కోసం వినియోగిస్తున్నాడు. కాంగ్రెస్ పోటీలకు పెట్టుబడి పెడుతున్నాడు, బీజేపీ పోటీకి పెట్టుబడి పెడుతున్నాడు, జనసేనకు పెట్టుబడి పెడుతున్నాడు, కమ్యూనిస్టులకు పెట్టుబడి పెడుతున్నాడు. జగన్కి ఎవడు ఎదురంటే ఆడికి ఒక కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఇన్ని సాక్ష్యాలు మనకి ఎందుకండి? ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్తా. ఈ సోది వదిలిపెట్టండి కాసేపు. ఓటుకు 5 కోట్ల రూపాయలకు బేరం చేసి దొరికాడు. సంచులు దొరికినాయి, డబ్బులు దొరికినాయి, మనుషులు దొరికారు, సాక్ష్యాలు దొరికినాయి. ఆడి శంక నాకేరా? చంద్రబాబు శంక నాకేరా? ఎన్నాలైంది? న్యాయ వ్యవస్థ లేదా? సుప్రీంకోర్టు లేదా? సుప్రీంకోర్టును తిట్టాడంటారే, తిట్టిన దానికి దెంగిన దానికి తేడా లేదా? ఆడు తిడితే ఒక మాట, దోషేసి దేశాన్ని అల్లల్లా ఆడించాడు. ఓటుకు 5 కోట్లు, ఓటుకు 5 కోట్లు వస్తే అదేది టీడీపీ ప్రభుత్వం, అది అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం 5 కోట్లు ఒక ఓటుకు ఖర్చు పెట్టాడు. ఎవడిస్తాడు దేశంలో ఒక ఓటుకు కోటి ఇచ్చేవాడు ఎవడని ఉన్నాడా? ఒక్కడిని చెప్పమనండి. ఈడు దొరికాడు, దొరికాడు సరే, అది శంక నాకేరా? ఇంకోటి చేయడా? నేను చేస్తా. ఏమిరా అంటే ధైర్యం. తర్వాత ఏం జరిగింది? చంద్రబాబు శంక నాకేరా? నా శంక ఎందుకు నాకు తరుపు? విశ్వాసాలు పోతున్నాయి, న్యాయస్థానం మీద విశ్వాసం పోతుంది, మంచివాళ్ళు అధోగతి పాలైపోతున్నారు, దుర్మార్గులు రాక్షసుల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇదంతా మన భారతదేశంలో ఎక్కడా జరగటంలా, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనైనా ఎప్పుడూ జరగల. జగన్ పార్టీ పెట్టి 150 సీట్లు గెలిచిన దగ్గర నుంచి, చంద్రబాబు ఓడిపోయిన దగ్గర నుంచి రాష్ట్రం అప్సెట్ అయిపోయింది. ఎందువల్ల? అది ప్రజలకు తెలియ చెప్పాలి. మేధావులు చంద్రబాబుని తిట్టడం వాడిని తిట్టడం కాదు, ఎందుకు ఇలాగ అప్సెట్ అయిపోయింది, జగన్ చేసిన ద్రోహం ఏంటి, ద్రోహం ఎవరు పేకలు కోసాడు, భూములు పంచితే స్టేలు తెచ్చారు, వాటికి పోతే స్టేలు తీసుకొచ్చారు, ఆయన పని ఆయన చేసుకొని ఇవ్వటం లేదు, 60 కేసుల మీద పోయాడు కోర్టుకి. ఎలాగెళ్తున్నాడు చంద్రబాబు కోర్టుకి వెళ్తే ఆయన ఆయన అభిప్రాయమే కోర్టులో నుంచి వస్తుంది బయటికి. చంద్రబాబుకి తీర్పు కావాలనుకుని కాగితం పెడితే అదే కోర్టు నుంచి వస్తుంది. ఏమనుకోవాలా?